హిందూ డిక్లరేషన్ డిమాండ్ ఏ రాజకీయ పార్టీ అయితే గౌరవించి మద్దతు తెలుపుతుందో ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో హిందూ ధార్మిక పరిషత్ మద్దతు తెలుపుతుంది అంటూ విశాఖపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ వెల్లడించారు. ఈ సందర్భంగా పరిషత్ నాయకులు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుంచి దశల వారీగా విముక్తి చేయాలని అన్నారు. అదేవిధంగా హిందూ ఆలయాల ఆస్తులను భూములను తిరుమల తిరుపతి వ్యవస్థను సమాచార హక్కు చట్టంలోకి తీసుకురావాలని కోరారు. ఈ విధంగా పలు డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలోని పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణ ప్రసాద్, సంస్థ గౌరవ అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రేమ్ పాయింట్ అయితే ఉంది. అందరికి అవసరం అందరూ కలిసి ఉండి మనం అలాగే అభిలాగ మనం అందరం కలిసి ఉంటే డిఫరెంట్ అవుతుంది. శివాజీ గారు ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.